హలో గైస్, మనం వీడియో స్టార్ట్ చేసే ముందేనంటే సో ఇంకా మీరు కానీ మన ఛానల్ సంబంధించిన ఎఫ్బి పేజ్లో కానీ ఇంకా మీరు కానీ ఫాలో కానీ అవ్వకపోతే మాత్రం సో ప్రతి ఒక్కరైతే వచ్చేసి ఫాలో అయిపోండి. సో ప్రజెంట్ మన ఎఫ్బి పేజ్ వచ్చేసి ఫేస్బుక్లో సో మనది స్వామి డైనో ఉంటుంది అనమాట. సో మన నేమ్, ఐ మీన్ మన పేజ్ సంబంధించిన నేమ్ వచ్చేసి స్వామి డైనో. అండ్ గైస్ అందులో ప్రస్తుతానికి సో మనకి ఉన్నది 5K మెంబర్సే. సో ఏంటంటే మీరు వచ్చేసి సో దాన్ని మినిమం 10K అయినా సరే చేయండి, ఎందుకంటే మనకి ఇప్పుడు 90K ఉన్నారు మనకి యూట్యూబ్లో ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్, కానీ ఎఫ్బీలో మినిమం 5K అయితే అసలు ఏందబ్బా ఇది. సో ప్రతి ఒక్కరు మాత్రం సో చూసిన ప్రతి ఒక్కరు సో ప్లీజ్ గైస్ సో ప్రతి ఒక్కరు అయితే వెళ్ళండి. సో ఎఫ్బీలో అయితే ఫాలో అయితే అయిపోయింది గైస్. సో ఓకే గైస్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. From the bar train to a tour bus, still the same game except I'm pulling more sluts, more butts. హలో గైస్, ఇవాళ మన ఫస్ట్ మీట్ వచ్చేసి సో రాక్ 10 గేమర్ నుంచి. సో ఏంటంటే బ్రో, ఇన్హేలర్ అండ్ జంప్ బటన్ ఫ్రమ్ విండో అట్ సేమ్ టైం. ఏంటంటే మనం విండో నుంచి ఉరుగుతున్నప్పుడు ఒకేసారి జంప్ బటన్ అండ్ ఒకేసి ఇన్హేలర్ బటన్ ఉండి ఒకేసారి యూస్ చేయాలంటే సో ఒకసారి చూసేద్దాం అది ఏం చేయాలో. సో గైస్ ఇక్కడైతే సో రెడీగా ఉన్నా. సో ఇన్హేలర్ ఉంది అండ్ ఇక్కడ విండో ఉంది. సో ఉరుకుతూ అది ప్రెస్ చేయగానే ఏమైందంటే సో వాడు జంప్ చేసేవాడు మూమెంట్ పోయి సో నుంచుని పోతుంటే మూమెంట్ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ గమనించండి క్లారిటీగా, అదిగోండి గైస్. సో వాడేనంటే జంప్ చేయట్లేదు, సో విండో నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్. గైస్ ఇక్కడ మన సెకండ్ మిత్ వచ్చేసి ఏంటంటే సో మిత్ గేమింగ్ 2020 నుంచి సో మిత్ అన్న గ్లూ వాల్ హ్యాండ్లో పెట్టి జిప్ లైన్ యూజ్ చేసి చూడన్న సీ మ్యాజిక్ అంట. సో ఓకే బ్రో, ఏంటంటే సో మనం జిప్ లైన్ ఎక్కే ముందు సో గ్లూ వాల్ హ్యాండ్ అట్ట పట్టుకుని సో జిప్ లైన్ యూజ్ చేస్తే సో సంథింగ్ మ్యాజిక్ అంట గైస్. సో ఒకసారి ఆ మ్యాజిక్ అంటే చూసేద్దాం. అండ్ గైస్ ఇక్కడైతే నేనైతే జిప్ అని ఎక్కుతున్నాను. సో గ్లూ వాల్ ఇదిగో నుంచి గ్లూ వాల్ అయితే హ్యాండ్తో పట్టుకున్నా గైస్. సో హ్యాండ్తో పట్టుకుని గ్లూ, ఓ బాయి ఏంటంటే జిప్ లైన్ యూస్ చేయగానే ఏమిందంటే సో గ్లూ వాల్కి సంబంధించిన షాడో అయితే అక్కడ ఉండిపోయింది అనమాట. సో ఏంటంటే మనం గ్లూ వాల్ వేస్తున్నప్పుడు సో ఒకటి వస్తుంది కదా సో వైట్ కలర్లో, సో అక్కడ అట్లా ఉండిపోయింది. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను జిప్ లైన్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎక్కుతాను జిప్ లైన్ ఇక్కడ దిగేసి. సో ఒకసారి ఇక్కడ మీరు మళ్ళీ చూసుకోండి గైస్ క్లారిటీగా ఏంటంటే సో ఇక్కడే ఉండిపోతుంది గ్లూ వాల్ది, దాని మీన్ దానికి సంబంధించిన షాడో వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం, అదిగోండి గైస్. సో అదే అనమాట, సో మిత్ ఈస్ కన్ఫర్మ్. గైస్ ఇక్కడ మన థర్డ్ మిత్ వచ్చేసి సో సిద్ధిత్ గేమింగ్ నుంచి స్టెప్ 1, ఫస్ట్ వెన్ యూ టీమేట్ ఈజ్ నాక్ స్టెప్ 2 యూ యూజ్ హీలింగ్ అన్ దెన్ యువర్ ఫ్రెండ్ హెల్త్ ఈజ్ ఇంక్రీజ్ అన్న. సో ఏంటంటే నేను చెప్పేది సో మన ఫ్రెండ్ కానీ డౌన్ అయిపోతే సో ఆయనకి రెడ్ కలర్లో హెల్త్ అది డౌన్ ఐ మీన్ తగ్గుతూ ఉంటుంది కదా. సో దాన్ని వచ్చేసి మనం ట్రీట్మెంట్ చేస్తే సో ఆ రెడ్ కలర్ హెల్త్ కూడా పెరుగుద్ది అంట. సో ఒకసారి చూసేద్దాం గైస్. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే శేషు డౌన్ అయిపోయాడు. సో శేషు డౌన్ అయిపోయి ఇక్కడ మీరు చూసుకోండి సో మనకి లెఫ్ట్ సైడ్ సో పైన శేషు హెల్త్ తగ్గిపోతుంది కనబడుతుంది కదా. సో నేను వెయిట్ చేస్తాను సో మీకు క్లారిటీ వచ్చేంత వరకు. సో ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. సో శేషుకి ఇంకా హెల్త్ తగ్గనియండి. సో అక్కడ మీకు కనబడుతుంది కదా సో లెఫ్ట్ సైడ్. సో శేషుది మ్యాక్సిమం తగ్గిపోయింది సో సగానికి పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను వెళ్ళిపోయి తనకైతే నేను ట్రీట్ చేస్తాను చూడండి. సో ట్రీట్ చేస్తే ఏమైందంటే సో ఒకసారి మీ రైట్ సైడ్ గమనించండి సో తన హెల్త్ వచ్చేసి ఇంక్రీజ్ అయింది అనమాట, ఐ మీన్ లెఫ్ట్ సైడ్. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ గైస్. సో మిత్ వచ్చేసి కన్ఫర్మ్ అయింది ఇది. ఇక్కడ మన 4th మిత్ వచ్చేసి సో విలన్ వైట్ నుంచి మిత్ స్టెప్ 1 యూజ్ జాయిస్టిక్ అండ్ జంప్ ఆన్ టు ది వాటర్, స్టెప్ 2 వెన్ క్యాటరీన్ ఎయిర్ మినిమైజ్ అండ్ ఓపెన్ రిజల్ట్ యూ విల్ వాల్క్ జంప్ సిట్ ప్రోన్ అండ్ షూట్ ప్లీజ్ టేక్ మై కామెంట్ ప్లీజ్. ఓకే బ్రో, ఒకసారి చూసేద్దాం. సో ఏంటంటే సో మనం ఐ మీన్ జాయిస్టిక్ వచ్చేసి మనం వాటర్లోకి వెళ్ళిపోతున్నప్పుడు సో క్యారెక్టర్ ఎయిర్లో ఉండగానే మనం వచ్చేసి గేమ్ని మినిమైజ్ చేసి సో మళ్ళీ ఓపెన్ చేసానంటే సో వాడు వచ్చేసి వాటర్ నడుస్తాడంట, ఐ మీన్ ఫైర్ కూడా చేస్తాడంట. ఒకసారి చూసేద్దాం ఇది మిత్. సో నేను గైస్ ఇక్కడ చూసుకునే సో ఎక్కడైతే రెడీగా ఉన్నాను. సో ఇప్పుడైతే నేనైతే జాయిస్టిక్ వచ్చేసి ముందుకైతే వెళ్తున్నా. సో వెళ్తూనే ఉన్నాను. సో ఇక్కడైతే ఎడ్జ్లో అయితే మళ్ళీ వాటర్లో పడమేమో అటు పైకి వెళ్దాం, అటు చివరికి వెళ్ళిపోయి పడదాం వాటర్లోకి. సో ఓకే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒకేసారి నేనైతే ఇప్పుడు లాన్ కురికేసా అండ్ మినిమైజ్ కూడా చేసాను. సో మినిమైజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. సో ఓకే గైస్ ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఓకే ఓపెన్ చేస్తే ఏమైందంటే సో వాడు వచ్చేసి నాకైతే ఏ డిఫరెన్స్ ఏమి కనపడలేదు, కానీ నాకు కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే సో వాడు ఎక్కడో ఊరితే వాడు ఇక్కడ దాకా వచ్చి తేలేడు, అది మాత్రం అయింది అంతే మిత్. సో వాడు వచ్చేసి వాటర్ నడవలేదు అండ్ వచ్చేసి ఏమి నాకేం డిఫరెన్స్ ఏం కనపడలేదు, జస్ట్ వచ్చేసి వాడు ఎక్కడెక్కడో పడితే ఇక్కడ వచ్చి లేచాడు అంతే. సో మిత్ ఈజ్ ఫెయిల్. ఇంకేసి ఇక్కడ మన 5th మిత్కి సో రెహమాన్ గేమింగ్ నుంచి మిత్ అన్న స్విమ్ చేస్తున్నప్పుడు గేమ్ని మినిమైజ్ చేయి పిక్ మై కామెంట్. ఇది వచ్చేసి ఇందాక కామెంట్ కొద్దిగా ర్యాండమ్గా ఉంది, ఐ మీన్ కొద్దిగా బరాబర్ 2 ఒకేలా ఉన్నాయి. సో ఒకసారి చూసేద్దాం ఏమవుద్ది. సో మళ్ళీ వచ్చేసి చేయకపోతే మళ్ళీ మన బ్రో ఫీల్ అయిపోతాడు అనమాట. సో ఒకసారి చేద్దాం, స్విమ్ చేస్తున్నప్పుడు మినిమైజ్ చేయాలంట. సో ఓకే అయితే రెడీగా ఉన్నాను సో వాటర్లోకి వెళ్తాకి. సో వాటర్లోకి అయితే వెళ్ళిపోయాను. సో స్విమ్ చేస్తున్నాడు, నేనైతే మినిమైజ్ చేస్తున్నా. సో మినిమైజ్ చేసాను. సో మళ్ళీ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా గైస్ సో గేమ్ని అయితే. సో ఓకే ఓపెన్ చేసాను. ఓపెన్ చేస్తే నాకైతే ఏ మ్యాజిక్ కనపడలేదు. సో మిత్ ఈజ్ ఫెయిల్. సో ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అబ్బా మిత్.
అండ్ గైస్ ఇక్కడ మన సిక్స్త్ మిత్ వచ్చేసి ఏంటంటే సో వివేక్ వికాష్ నుంచి సో అన్న మిత్ యూజ్ ఊకాంగ్ స్కిల్ ఇన్ వాటర్ అన్న ప్లీజ్ పిక్ మై కామెంట్ ఏంటంటే సో వాటర్లోకి ఊకాంగ్ క్యాట్ అయితే యూజ్ చేయమన్నారు అబ్రో వచ్చేసి సో ఒకసారి యూజ్ చేసేద్దాం సో గైస్ ఇక్కడైతే మనతో రెడీగా ఉన్నాం సో ఒకసారి వెళ్ళిపోదాం సో ఊకాంగ్ వేసుకుని వాటర్లోకి అయితే సో ఊకాంగ్ పెట్టుకున్నాను సో వాటర్లోకి వెళ్ళిపోతే ఏమైందంటే సో వాడు ఇంకా గిల్లీ బుష్ట్ అనే ఉండిపోయి లాంగ్ అయితే వెళ్ళిపోయాడు వాటర్లోకి సో నేను మళ్ళీ బయటకు కూడా వచ్చేస్తున్నా సో గిల్లీ బుష్టర్ ఉన్నా సో ఇది వచ్చేసి చాలా చాలా బాగుంది సో మన ఎనిమిస్ కనపడం అనమాట సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ సో ఈ మిత్ ఒకటి కన్ఫర్మ్ అయింది అండ్ ఈ మిత్ చాలా అంటే చాలా బాగుంది గైస్ ఇక్కడ మన సెవెంత్ మిత్ వచ్చేసానండి సో రెడ్డీ బ్రో నుంచి సో బ్రో దిస్ ఈజ్ అండర్ వాటర్ గ్లిచ్ స్టెప్ వన్ టేక్ గ్రానైట్ ఇన్ సైడ్ ఆఫ్ వాటర్ కుక్ అండ్ నాక్ యువర్ సెల్ఫ్ సే టు యువర్ టీమ్మేట్ టు రివైవ్ యూ ఎట్ ది టైమ్ మూవ్ ఇన్ టు అండర్ వాటర్ దెన్ యూ విల్ వాక్ ఇన్ వాటర్ అండ్ ఇట్ హెల్ప్ ఫర్ ర్యాంక్ పుషింగ్ డూ ఇట్ ఇన్ డూ యువర్ స్క్వాడ్ సో ఏంటంటే ఆ బ్రోకి ఏం చెప్తున్నాడంటే గైస్ సో మనం వెళ్ళిపోయి సో వాటర్ ఎడ్జ్లో ఉంచి సో డౌన్ అయిపోయి సో మన టీమ్మేట్ మనకి రివైవ్ ఇస్తున్నప్పుడల్లా మనం వాటర్లో కానీ వెళ్తే సో మనం వచ్చేసి వాటర్లో పరిగెడతామంట సో రన్ చేస్తామంట అండ్ వచ్చేసి ఫైరింగ్ కూడా చేస్తామంట సో ఒకసారి వచ్చి చూసేద్దాం ఈ మిత్ ఐ మీన్ ఇది వచ్చేసి మిత్ కన్ఫర్మ్ ఫెయిల్ అని చెప్పేసి సో గైస్ ఇక్కడైతే నేనైతే సో నా మీద నేనే లాంచర్ వేసుకున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే గ్రెనేట్ లాంచర్ టైప్ ఉంటుంది సో నా మీద నేనైతే వేసుకుంటున్నా గైస్ సో నాకు నేనే డ్యామేజ్ చేసుకుంటున్నాను సో ఓకే ఇంకొక పర్సన్ ఉంది ఇంకొక ఓన్లీ 1% డౌన్ అయిపోయాను సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి వాటర్ ఎడ్జ్లో అయితే ఉన్నా గైస్ సో వాటర్ ఎడ్జ్లో ఉండి మన బ్రోన్ అయితే 20 శేషుని సో రివైవ్ ఇస్తున్నాడు ఐ మీన్ అంటే ఒక నిమిషం ఆగ మన నేనే సో మనం వాటర్లోకి వెళ్ళాలి కదా సో ఓకే ఇప్పుడు రివైవ్ ఇస్తాను సో నేనైతే వాటర్లోకి వెళ్తే వెళ్తున్నాను సో ఇక్కడ ఏంటంటే సో ఇంకా నేను వాటర్లోకి వెళ్ళక ముందు సో రివైవ్ అయిపోతుంది ఇది సో ఒకసారి వచ్చేసి నేను మళ్ళీ ట్రై చేస్తా గైస్ ఎందుకంటే ఒక నిమిషం మన దగ్గర గ్రెనేట్స్ కూడా లేవు సో జోన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం సో జోన్లో నేనైతే మళ్ళీ డౌన్ అయిపోయి సో మళ్ళీ అయితే చేస్తాను ఇదే గ్లిచ్ సో ఓకే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే ఏంటంటే ముందే వెళ్ళిపోయి వాటర్కి వెళ్ళి కూర్చునిపోయాను అనమాట సో మనం వాటర్లో ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళిపోయాను సో ఇప్పుడైతే డౌన్ అయిపోయా గైస్ డౌన్ అయిపోయాక నాకైతే రివైవ్ ఇస్తున్నాడు శేషు పక్కన రివైవ్ ఇచ్చే టైంలో నేనైతే నేను మూవ్ అయ్యాను సో ఏమైందంటే సో వాడు వచ్చేసి ఇప్పుడు ఇంకా వాటర్ అయితే నడుస్తున్నాడు అండ్ ఫైరింగ్ చేస్తున్నాడు మెడికిట్ వేసుకుంటున్నాడు అండ్ ఎమర్స్ కూడా వేస్తున్నాడు అనమాట సో మిత్ వచ్చేసి కన్ఫర్మ్ అయింది అండ్ ఇక్కడ వచ్చి చిన్న గ్లిచ్ అయినంటే సో మనం అందులో వాటర్లో ఉన్నప్పుడు కానీ మనం కానీ మెడికిట్ వేసుకుంటే సో మెడికిట్ వచ్చేసి కౌంట్ అవ్వలేదు బాబోయ్ సో మెడికిట్ వచ్చేసి కౌంట్ అవ్వలేదు ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ మెడికిట్ అయితే వేసుకుంటున్నా గైస్ అంటే ఏంటంటే సో మెడికిట్ కౌంట్ అవ్వలేదు కానీ సో మళ్ళీ నా మెడికిట్స్ నాకు వచ్చేసిన తర్వాత సో నేను మళ్ళీ అయితే వేసుకున్నాను అనమాట సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ సో ఇది వచ్చేసి నిజంగా ర్యాంక్ పుష్కి అయితే చాలా చాలా యూజ్ అవుద్ది గైస్ అండ్ గైస్ మనం లాస్ట్ మిత్కి వెళ్ళిపోయే ముందు ఏంటంటే సో ఇంకా మీరు కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా సో ఇంతవరకు వాచ్ చేసినైతే మాత్రం సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టేసుకోండి గైస్ అండ్ మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా సో మీరు చేసే లైకే మాకు వచ్చేసి నెక్స్ట్ చేసే వీడియోకి లైక్ మోటివేషన్ అనమాట సో ఏదైనా ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పేసి అండ్ గైస్ సో ప్రతి ఒక్కరు మాత్రం ఎబ్బీలు మాత్రం ఫాలో అయిపోండి సో ఎబ్బీ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది నేను వచ్చేసి కామెంట్ కూడా పిన్ చేశాను అండ్ ఇంకొక విషయం అంటే సో ఇంకా మీకు తెలిసిన మిత్స్ కానీ బగ్స్ కానీ కింద అయితే కామెంట్ చేయండి సో రేపు వచ్చేసి సో మీ కామెంట్ పిక్ చేసి మేము వీడియో చేస్తామన్నమాట సో ఓకే గైస్ ఇంకా మనం లాస్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం అందుకే ఇక్కడ మన లాస్ట్ మిత్కి అయితే సో స్రవంతి బ్రో నుంచి సో మిత్ అన్న గ్రానైట్ హుక్ చేసి నాక్ అవ్వండి సో మనం కామెడీ ఉంటాం ప్లీజ్ పిక్ మై మిత్ అన్న సో గైస్ ఏంటంటే సో మనం గ్రానైట్ హుక్ చేసి సో డౌన్ అయిపోతాయి సో మనం వచ్చేసి కామెడీగా ఉంటామంట సో చూసేద్దాం ఈ మిత్ ఏంటో గైస్ ఇక్కడ చూసుకుని అయితే వచ్చేసి గ్రానైట్ అయితే హోల్డ్ చేశాను సో దాన్ని అయితే ఇప్పుడు కుక్ చేస్తున్నా సో హుక్ చేస్తూ చేస్తూనే సో డౌన్ అయిపోయా గైస్ సో డౌన్ అయిపోతే ఇక్కడ నాకైతే ఏమీ అయితే డిఫరెన్స్ ఏమి కనపడలేదు సో మిత్ వచ్చేసి ఫెయిల్ అనమాట సో మిత్ వచ్చేసి ఫెయిల్ అయింది గైస్ ఇక్కడ నాకైతే ఏ డిఫరెన్స్ ఏమి కనపడలేదు సో ఓకే గైస్ ఇంకా ఈ వాళ్ళకి సో ఇదే అనమాట సో మన వీడియో వచ్చేసి గైస్ ఇంకా మీకు మీకు తెలిసిన మిత్స్ బగ్స్ ఉంటే సో కింద అయితే కామెంట్ చేయండి గైస్ అండ్ వచ్చేసి ప్రతి ఒక్కరు మాత్రం ఎబ్బీలు అయితే మాత్రం ఫాలో అవ్వండి సో మర్చిపోకండి సో గైస్ కింద లింక్ ఉంది సో దాని మంచి డిస్క్రిప్షన్లో కూడా ఉంది అండ్ కామెంట్లో కూడా పిన్ చేశాను అనమాట సో ప్రతి ఒక్కరు అయితే వెళ్ళిపోయితే ఎబ్బీలు అయితే ఫాలో అయిపోయింది గైస్ సో ఓకే గైస్ ఇంకా అందరికీ బాయ్.